హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉందా? లేకపోయినా పోస్ట్ ఆఫీస్ నుండి అయితే ఒక కొత్త స్కీమ్ అయితే వచ్చింది. దీనివల్ల కేవలం 500 ఇన్వెస్ట్ చేస్తే చాలు, 3.5 లక్షల రూపాయలు మీరు పొందొచ్చు. ఏంటి పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చిన కొత్త స్కీమ్, ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు తెలుసుకుందాం. పోస్ట్లో అయితే కొత్తగా మనకు ఒక కొత్త స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 5000 రూపాయలని ఇన్వెస్ట్మెంట్ పెడితే 3.5 లక్షల రూపాయల వరకు మీరు పొందొచ్చు. నిజమా అని అనుకుంటున్నారా? అవునండి. పోస్ట్ ఆఫీస్ ద్వారా వచ్చినటువంటి కొత్త స్కీమ్కి ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ఇక పోస్ట్ ఆఫీస్లో అయితే కొత్తగా మనకు ఒక స్కీమ్ వచ్చింది. ఈ స్కీమ్ ద్వారా 5000 రూపాయలు కట్టడంతో 3.5 లక్షల రూపాయలు మనం పొందొచ్చు. మనకు చాలా గవర్నమెంట్ స్కీమ్లలో ఉన్నాయి, కానీ వాటి గురించి మనకు తెలీదు. ఈ కొత్త స్కీమ్ పేరు పోస్ట్ ఆఫీస్ ఆర్డి స్కీమ్ అని చెప్పొచ్చు. ఆర్డీ అంటే రికార్డ్ అండ్ డిపాజిట్ అని చెప్పి ఉంటుంది. ఈ స్కీమ్లో మనం 5000 రూపాయలు కట్టడంతో మనకు 3,22,534 రూపాయల వరకు రిటర్న్ అనేది ఉంటుంది. దీనికోసం మీరు మొదటగా అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. ప్రభుత్వం ఈ స్కీమ్ను రీసెంట్గా లాంచ్ చేసింది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్లో ఫ్యూచర్ కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేస్తారు. ఈ స్కీమ్కి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. మీ ఏజ్ ఎంత ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు మినిమం 10 రూపాయల నుండి ఎంత కావాలన్నా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ ఆర్టీ ప్లాన్ వరకు 5 సంవత్సరాల వరకు చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్టీ స్కీమ్లో ప్రతి ఒక్కరికి 7.3% వడ్డీ వస్తుంది. మనకు బ్యాంకుతో పోల్చుకుంటే ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేటు చాలా ఎక్కువ అని చెప్పాలి. మీరు 5000 రూపాయలను ఆర్టీ స్కీమ్ తీసుకుంటే కనుక 5 సంవత్సరాల లోపల మీకు 7.3% వడ్డీ వేసుకున్నా సుమారు 3 లక్షల రూపాయలు వస్తాయి. మీరు క్యాష్లో కానీ చెక్లో కానీ ఇవ్వచ్చు. ఈ పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ స్కీమ్ ద్వారా ఒక్క పేరు మీద ఎన్ని ఆర్డీ స్కీమ్లైనా చేయొచ్చు. ఒక మంత్ మీరు మిస్ అయితే 1% పెనాల్టీ పడుతుంది. ఇలా వరుసగా మీరు 4 మంత్స్ కట్టకపోతే అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ స్కీమ్లో 1 ఇయర్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత 50% మీరు తిరిగి తీసుకోవచ్చు. ఈ స్కీమ్ అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్, అలాగే ఓటర్ ఐడి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పాన్ కార్డ్ మరియు రేషన్ కార్డ్ వీటి అవసరం ఉంటుంది. ఇవి తీసుకుని మీరు సింపుల్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ స్కీమ్లో కనుక 5000 ఇన్వెస్ట్ చేస్తే సుమారు 3 లక్షల వరకు పొందొచ్చు. మీరు 5000 రూపాయలు ఎక్కువ అనిపిస్తే కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.